తమ్ముడి ఓటమి కోసం మాత్రమే ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయాల్లో కొనసాగుతున్నారా? ప్రతిపక్ష పార్టీ నేతలను గెలిపించడంలో ఆయనే కీలకంగా ఉంటున్నారా? అన్నా తమ్ముళ్ళ సవాల్లో గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు? రానున్న ఎన్నికలలో అన్నపై తమ్ముడు నెగ్గుతాడా, లేదంటే ఎప్పటిలాగే అన్న వెన్నుపోటుకు బలి కానున్నాడా? అన్నాదమ్ముల గొడవల మధ్య సందిట్లో సడేమియా అంటూ అధికార పార్టీ నేత ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టనున్నారా? ఒకరినగరు ఓడించుకునేంతగా గొడవలు పడుతున్న ఆ అన్నదమ్ముళ్ళు ఎవరు? వారి మధ్య వైరానికి కారణాలేంటి? అన్నదమ్ముల గొడవతో లాభపడుతున్న నేత ఎవరు? ప్రైమ్ నైన్ తెరతట రాజకీయంలో చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆ బ్రదర్స్ మరెవరు కాదు, ముతోల్ నియోజకవర్గ బీజేపీ నేతలు రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్. ఒకప్పుడు ముతోల్ నియోజకవర్గ రాజకీయాలను శాసించిన పటేల్ సోదరులు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారయ్యారు. కుటుంబంలో ముదిరిన వ్యాపార లావాదేవీల కారణంగా వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. రాజకీయ కారణాలతో ఎవరికి వారుగా విడిపోయారు. నారాయణరావు పటేల్, మోహన్రావు పటేల్ ఇద్దరు సొంత అన్నతమ్ముళ్ళు కాగా వారి పెద్దమ్మ కుమారుడు రామారావు పటేల్. పంతొమ్మిది వందల 1994లో ముతోల్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణరావు పటేల్ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గడ్డెన్నను ఓడించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్ష్కు లోనై కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ తర్వాత వరుస అపజయాల పాలయ్యారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇద్దరు సోదరుల సపోర్ట్ ఉందని నియోజకవర్గంలో టాక్. రెండు వేల 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన రామారావు పటేల్ను ఎన్సీపీ గుర్తుతో పోటీ చేసిన నారాయణరావు పటేల్ ఓడించారు. నారాయణరావు పటేల్, మోహన్రావు పటేల్ ఇద్దరూ అప్పుడు ఒక్కటిగా ఉన్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు సోదరులు కూడా దూరమయ్యారు. మోహన్రావు పటేల్ బీజేపీలో చేరగా ఏ పార్టీలోనూ చేరకుండా ప్రజలతో మమేకమవుతున్నారు నారాయణరావు పటేల్. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రామారావు పటేల్ కూడా బీజేపీలో చేరారు. దీంతో నారాయణరావు పటేల్ రానున్న ఎన్నికల్లో తమ్ముళ్లను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారట. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి హైదరాబాద్లో ముఖాం వేశారని, 1-2 రోజుల్లో కాంగ్రెస్లో చేరతారని తెలుస్తోంది. రామారావు పటేల్ కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరిన తర్వాత ముతోల్లో బలమైన నాయకుణ్ణి ఆ పార్టీ కోల్పోయింది. ముతోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రామారావు పటేల్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఆయన్ని ఓడించడానికి నారాయణరావు పటేల్ కాంగ్రెస్లో చేరడానికి పావులు కదిపారట. టికెట్ హామీతోని ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఆయన ఇప్పటికే మంతనాలు జరిపారట. నారాయణరావు పటేల్ వియంకుడు, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యక్తి కావడం, ఆయనతో ఠాక్రే సంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసి వచ్చే ఛాన్స్ ఉందని సన్నిహితులు అంటున్నారు. నారాయణరావు పటేల్ను కాంగ్రెస్లోకి రావాల్సిందిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించగా ఆయన విముఖత చూపారట. కానీ తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నారాయణరావు పటేల్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణులతో పాటు గతంలో తనతో కలిసి పనిచేసిన ముఖ్యనేతలందరినీ కలిసి ప్రణాళిక తయారు చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముతోల్ సెగ్మెంట్ నుంచి రానున్న ఎన్నికల్లో బరిలో దిగడానికి ఇప్పటికే పలువురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ విడుదల చేసిన మొదటి లిస్టులో ముతోల్ అభ్యర్థిని ప్రకటించలేదు. భోస్లేకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.
అన్నతమ్ముల మధ్య వైరం 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కలిసి వచ్చింది. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విఠల్ రెడ్డి ఆ తర్వాత కారెక్కారు. 2018 ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన విఠల్ రెడ్డికి నారాయణరావు పటేల్ పోటీ చేయడంతో సునాయాసంగా గెలుపొందారు. రామారావు పటేల్ ఓట్లు చీల్చడంలో నారాయణరావు పటేల్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో రామారావు నిలిచారు. రాబోయే ఎన్నికల్లో రామారావు పటేల్కు బీజేపీ టికెట్ ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నా. ఆయన సోదరుడు నారాయణరావు పటేల్ ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ నుంచి పోటీకి ఎత్తుగడలు వేస్తున్నారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం నారాయణరావు పటేల్ను హస్తం పార్టీలోకి తీసుకుని టికెట్ కేటాయిస్తే మాత్రం ఈసారి ఎన్నికల్లో అన్నదమ్ముల పోరు మరింత రసవత్రంగా మారే అవకాశం ఉంది. తాను ఓడినా మంచిదే కానీ తన తమ్ముళ్ళు ఇద్దరూ గెలవకూడదన్న కసితోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారాయణరావు పటేల్ రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ముథోల్ అభ్యర్థిగా నారాయణరావు పటేల్ను బరిలోకి దింపితే రామారావు పటేల్, మోహన్ రావు పటేల్ ఆయనను ఢీకొట్టడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో చూడాలి.